మునుగోడులో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీల నాయకత్వం అంతా మునుగోడుపైనే దృష్టి సారించింది. ఇవాళ గట్టుప్పల్లో మంత్రి కేటీఆర్ ప్రచారం చేయనున్నారు. ఎలాగైనా మునుగోడులో గెలిచేందుకు అధికార పార్టీకి చెందిన హేమా హేమీలు ఇప్పటికే ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చుండూరులో ప్రచారం చేయనున్నారు. మునుగోడులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మునుగోడులో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీల నాయకత్వం అంతా మునుగోడుపైనే దృష్టి సారించాయి. ఇవాళ గట్టుప్పల్లో మంత్రి కేటీఆర్ ప్రచారం చేయనున్నారు. ఎలాగైనా మునుగోడులో గెలిచేందుకు అధికార పార్టీకి చెందిన హేమా హేమీలు ఇప్పటికే ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చుండూరులో ప్రచారం చేయనున్నారు. మునుగోడులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. రైట్, మునుగోడులోని ఎన్నికల వేడి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, గుడ్ మార్నింగ్. కార్తీక్, ప్రచారానికి ఇక గడువు దగ్గర పడటంతో నేతలంతా కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక రేపు దీపావళి పండుగ మినహాయించి ఒక వారం రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంటుంది. ఈలోగా మొత్తం పెద్ద నేతలంతా కూడా, అగ్రనేతలంతా కూడా మునుగోడు నియోజకవర్గాన్ని చుట్టుముట్టుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గట్టుప్పల్కి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఇవాళ గట్టుప్పల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటికే గట్టుప్పల్లో ఎక్కువగా చేనేతలు ఉంటారు. ఆ చేనేత సమ్మేళనం అని హైదరాబాద్ లో మొన్న రెండు రోజుల క్రితమే మన్నగూడలో చేనేతల సమ్మేళనం నిర్వహించడం జరిగింది. గట్టుప్పల్ని చాలా కీలకంగా తీసుకోవడం జరిగింది. కేటీఆర్ ఇన్ఛార్జ్ గా ఉండడంతో సిరిసిల్లాకు సంబంధించినటువంటి ఆ జిల్లా నేతలు, టీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా అక్కడ మకాం వేయడం జరిగింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా చండూర్ మండలంలోని ఇవాళ ప్రచారం నిర్వహించింది. కొండాపురం పుల్లెంలో బంగారుగడ్డ మీదుగా తను చండూరులో బహిరంగ సభ నిర్వహించినారు. బీజేపీ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున గ్రామాల నుంచి, తరల నుంచి కూడా నిర్వహిస్తున్నారు. మన నారాయణపురం మండలం కానీ, మరిగూడ మండలం కానీ, వాళ్ళ చండూర్ మండలం కానీ చాలా వ్యూహాత్మకంగా బీజేపీ ఎత్తుగడలు వేస్తుంది. అదే రీతిలో టీఆర్ఎస్ కూడా నువ్వా నీనా అన్న రీతిలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన చౌటుప్పల్లో పెద్ద జన సమీకరణ మధ్య రోడ్ షో నిర్వహించినటువంటి కేటీఆర్ ఇవాళ గట్టుప్పల్లో కూడా అదే రీతిలో రోడ్ షో నిర్వహించాలని చూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి భారత్ జోడో యాత్ర అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు. అగ్రనేతలంతా కూడా ఇవాళ తెలంగాణలోకి ప్రవేశిస్తుండడంతో పీసీసీతో సహా రాష్ట్ర నేతలంతా జోడో యాత్రపై దృష్టి పెట్టడంతో కాంగ్రెస్ ఏమైనా ప్రవంతి అభ్యర్థినే గడప గడపకు తిరుగుతూ ఒక్కటే ఒంటరిగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ టీఆర్ఎస్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నెల 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చండూరులో బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ కూడా ఈ నెల 30న చండూరులోనే బహిరంగ సభ నిర్వహించాలని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పోటాపోటీగా ప్రచారం హోరెత్తుతుంది. నిన్న మొన్నటి వరకు వలసలపై దృష్టి పెట్టి అడపాదడప ప్రచారం నిర్వహించినటువంటి రాష్ట్ర నేతలు ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా, ఇది ఇన్ని రోజులు జరిగిన ప్రచారం ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. ఈ వారంలోనే చాలా కీలక మలుపులు జరగనున్నాయి. రేపు ఎట్లా దీపావళి పండుగ, రేపు అంతా కూడా ఒక హాలిడేగా ఉంటుంది. ఇంకా మిగిలింది ఒక వారం రోజులే సమయం ఉండడంతో కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తాను ఒక్కడే ప్రచారం నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ అభ్యర్థితో ప్రచారం నిర్వహిస్తుంటే కిషన్ రెడ్డి తనకున్నటువంటి అభ్యర్థులతో కూడా అతను నిర్వహిస్తున్నారు. ఇవాళ మునుగోడు మండలంలో కిషన్ రెడ్డి ప్రచారం కొనసాగుతుంది. మొత్తం మూడు పార్టీల నేతల హోరాహోరీ ప్రచారంలతో మునుగోడంతా కూడా ఎక్కడికక్కడ సందడిగా మారింది. ఇప్పటికే పారామిలిటరీ బలగాలు, రాష్ట్ర బలగాలు కూడా మోహరించడం, చెక్ పోస్ట్ లో తనిఖీలు విరివిగా చేయడం,
ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అంటే ఈ ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పార్టీలకి అతీతంగా, అండ్ పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం, నిన్న మొన్నటి వరకు రాష్ట్ర పోలీసుల ఆధీనంలో ఉండే ఇప్పుడు పారామిలిటరీ బలగాలు కూడా రంగంలోకి దిగడంతో ఎక్కడికక్కడ మొత్తం మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెక్ పోస్టులను విరివిగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 30 చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బు కూడా పట్టుబడింది, నిన్ననే మనం చూడడం జరిగింది. నిన్న హైదరాబాద్ లో కోకాపేట ఒక విల్లాకి కూడా 1 కోటి రూపాయలు తరలిస్తుండగా ఇక్కడ బీజేపీ అభ్యర్థికి సంబంధించినటువంటి డబ్బుగా గుర్తించడం జరిగింది. 1 కోటి రూపాయలను కూడా తీసేయడం జరిగింది. రేపు దీపావళి పండుగ మినహాయిస్తే ఇంకా ప్రచారానికి కొద్ది మాత్రమే సమయం ఉంది. నేతలు పోటీ పడుతున్నారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాల్బాయి శ్రవంతి ప్రతి మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని కూడా చుట్టుముట్టేలా ప్రణాళిక రచించి ఇప్పటికే 70% కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 మున్సిపాలిటీలు మినహా మొత్తం 7 మండలాల్లో కూడా అంత ప్రచారం ముగుస్తుంది. ఇక ఈ వ్యవధిలోనే పెద్ద నేతలు ఎవరైతే సీఎం కేసీఆర్ అదేవిధంగా బీజేపీ నుంచి నడ్డా 2 బహిరంగ సభలతో కూడా హోరెత్తించాలని చూస్తున్నారు. అయితే మంత్రులు రేపు కూడా దీపావళి పండుగ రోజు కూడా హైదరాబాద్ వెళ్లకుండా మొత్తం నియోజకవర్గంలోనే మకాం వేసేలా కూడా ప్లాన్ చేయడం జరిగింది. నాంపల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ రేపు దీపావళి పండుగ రోజు అక్కడే పాదయాత్ర నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఎంతో టీఆర్ఎస్ దీనిపై కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కేటీఆర్ ప్రీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మొత్తం 86 మంది ఇన్ఛార్జి గా ఉన్నటువంటి వారికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో టెలికాన్ఫరెన్స్ కి ప్రతిరోజు డేటా పర్ఫార్మెన్స్ తీసుకుంటున్నారు. ఎలా ఉన్నది, ఎన్నికలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి ఎలా ఉందని ప్రత్యేక రచిస్తుంది. ఇక బీజేపీ నిన్న మొన్నటి వరకు కూడా కాస్త ప్రచారంలో అన్ని తానై వివరిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఇవాళ పండగ తర్వాత రేపు దీపావళి తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ కర్తలు కానీ అదేవిధంగా జాతీయ స్థాయి నేతలు కానీ మొత్తం 1,000 మంది వరకు ప్రచారంలో మోహరించనున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు బూత్ స్థాయిలో కేవలం రాజగోపాల్ రెడ్డి అనుచరులు వారిని ప్రచారం నిర్వహించినా కానీ ఇక్కడ బీజేపీ కూడా చాలా సీరియస్ తీసుకోవడంతో బూత్ స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టి రేపు దీపావళి తర్వాత ఎల్లుండి నుంచి బీజేపీ విరివిగా గ్రామాన ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రతో డీలా పడినప్పటికీ కూడా అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఒక మహిళా సెంటిమెంట్ తో తాను కూడా విరివిగా ప్రచారం చేస్తున్నటువంటి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రాష్ట్ర పార్టీ 3 పార్టీల నేతలతో కూడా ప్రచారం ఒక సందడిగా మారింది. దీపావళి పండుగ అంతా కూడా మునుగోడులోనే కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కుమార్ రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.